హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. బిఆర్ఎస్ హయాంలో కేంద్ర నిధులు దారి మళ్ళాయని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రోటోకాల్ పాటించడం, ప్రారంభోత్సవాలు లేవని తెలిపారు. బిఆర్ఎస్ నేతలు కమిషన్లు దండుకునేవారని ఆరోపించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత పార్టీలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలోని మల్యాలలో రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన చాలా రోజుల తర్వాత ప్రోటోకాల్ పాటించడం శుభ పరిణామం అన్నారు. కేంద్రం నిధులు తీసుకొచ్చినా కూడా రాష్ట్రము కేంద్రము కలిసి చేసుకోవాలంటే అభివృద్ధి, కానీ గత ప్రభుత్వం హయాంలో ఎక్కడ కనీసం ప్రోటోకాల్ లేదు, ప్రారంభోత్సవాలు లేవు, అయితే కాంట్రాక్టర్లను బెదిరించడము, కమిషన్లు తప్పుకోవడము, పనులే జరగకుండా చూసే ప్రయత్నం చేయాలి. ఇది గతంలో జరిగింది. నేను ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా వాస్తవాలు మాట్లాడే అలవాటు నాకు ఉంది. వెంటనే మాట్లాడుతున్నాను, పాపం అధికారం గతంలో పనిచేయాలని ఆలోచన ఉన్నప్పుడు కూడా అధికారుల మీద కూడా పనిచేయకుండా ఒత్తిడి, పేరు ప్రఖ్యాతల కోసం గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మండలం కూడా ఇలా ప్రజల ఆశీర్వాదంతో ప్రజలు ఓట్లేస్తే గెలుస్తున్నారు. మరి ఎన్నికల తర్వాత అందరం కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.